వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి చిట్లపల్లి అంగడి రాయచూర్ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఓటర్లకు వివరించారు. టీఆర్ఎస్ అభ్యర్థిని వాణిదేవిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. అనంతరం మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సర్పంచ్లను ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి సన్మానించారు. మరి ఎన్నో హామీలు ఇచ్చినా ఏవి నెరవేర్చలేదు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 24 గంటల కరెంట్ తీసుకొచ్చిన ఈ తెలంగాణ ప్రభుత్వం ఒకటే. మనకు వాణిదేవి గారు ఒక మంచి అభ్యర్థిని పెట్టినారు ముఖ్యమంత్రి గారు. ఈ వాణిదేవి గారు భారత మాజీ ప్రధాని పివి నరసింహ గారు కూతురు. ఒక మంచి గొప్ప వ్యక్తి, దేశ సంస్కరణ ఆర్థికం అంతా కూడా పెంచిన వ్యక్తి. కాబట్టి అలాంటి వ్యక్తి కూతురు మనకి ఇప్పుడు పోటీగా చేస్తా ఉన్నారు. 132,000 ఉద్యోగాలు ఇచ్చినాం ప్రభుత్వ పరంగా. అన్ని డిపార్ట్మెంట్లు కలిస్తే టోటల్ 132,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఎందుకంటే ఎలక్షన్ కాంతాలకు నోటిఫికేషన్ పడ్డది. ఎన్నికలు అయిన తర్వాత 50,000 ఉద్యోగాలు మధ్య వస్తున్నాయి. అందరు కలిసిమెలిసి ఉండి మొత్తం గ్రామాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పి మీ అందరూ కూడా తెలియదు.